అటవీ శాఖలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ప్రతి ఏటా అటవీ శాఖ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించి ప్రతిభ చాటిన వారిని జాతీయ క్రీడలకు పంపించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్ ప్రతీప్ కుమార్ అన్నారు. రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించు క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రీడలలో 50 ఈవెంట్స్ ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జనవరి 29-30 తేదీలలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇక్కడ ప్రతిభ చాటిన వారిని మార్చిలో భువనేశ్వర్ లో 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగే జాతీయ క్రీడలకు పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అటవీ శాఖలో 60% వరకు వివిధ కాడర్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయుటకు ప్రభుత్వ అనుమతి కోరామని, అనుమతి వచ్చిన వెంటనే ఆయా పోస్టుల భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 99,000 హెక్టార్లలో ఉందని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో ఎర్రచందనం కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో సాగులో ఉందని, 8,500 మెట్రిక్ టన్నుల అమ్మకాలు నిర్వహించడం వలన 1,700 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇంకా 318 మెట్రిక్ టన్నులు అమ్మకానికి సిద్ధంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వికే సింగ్, అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భాస్కర్ రామ్మూర్తి, రాజమహేంద్రవరం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్ నాగేశ్వరరావు, కాకినాడ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి నందిని సలారియా, ఇతర అధికారులు, ఇతర జిల్లాల నుండి విచ్చేసిన అటవీ శాఖ క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓపెన్ మెన్ అండ్ ఉమెన్ క్లియర్ గా ఉండాలండి. 800 మీటర్స్ ఓపెన్ మెన్ అండ్ ఉమెన్. దట్స్ రియల్లీ అ వెరీ వెరీ గ్రేట్ వే ఆఫ్ రిలీజింగ్ దిస్ బలూన్. అసలు వెళ్ళిన ఎక్కడికి వెళ్తారు? సేయింగ్ ఆల్ ది బెస్ట్ టు ఎవరీబడీ. ఆ ప్రాసెస్ లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది మన డిపార్ట్మెంట్ లో. ఈ మధ్యన అయితే గత 3-4 నెలలుగా మనం చూసుకుంటే ఒక 4 రైతులు హార్ట్ అటాక్ తో చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే దీని అందరికీ కారణం ఏంటంటే మనకి జాబ్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది అధికారులు ఇచ్చే ఇంపార్టెన్స్, పర్సనల్ లైఫ్ని, హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూ, 365 డేస్లో ఒక్క 2 డేస్ ఒక ఆట విడుపుగా మన స్టాఫ్ అట్మాస్ఫియర్ అనమాట, అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ బాధలు మర్చిపోయి, ఈ బీట్ ఇన్స్పెక్షన్స్ అని ఏవని ఇవన్నీ మర్చిపోయి మనకి ఈ టార్గెట్స్, ఎన్ఆర్ఈజెస్, చాలా మంది ఎన్ఆర్ఈస్లో టెన్షన్ పడుతున్నారు. సో ఈ టెన్షన్స్ అన్నీ కూడా కొంచెం రెండు రోజులు కనుక దూరంగా ఉండి మన కలీగ్స్ అందరితోటి కూడా హ్యాపీగా గడపగలిగి రేపు నేషనల్